हेलो गाइस वेलकम टू पोस्टल व्लॉग्स इन तेलुगु इप्पटिवरकु मनं एसएपी लो डीपीएमएस लो इला आर्टिकल्स नी ईएमओस नी पोस्टमैन की अलागे ब्रांच ऑफिस की इश्यू चेयडम अलागे रिटर्न्स तीसुकोवडम चूसाम इप्पुडु वच्चेसि मनकु काउंटर लो बुक अयिन आर्टिकल्स नी अलागे एमैना आर्टिकल्स रीडायरेक्ट गानी रिटर्न गानी अयिते इला आरएमएस की डिस्पैच चेयालो चूद्दाम मुंदुगा एसएपी लोकि लागिन अवुदाम तर्वात डीपीएमएस ओपन चेद्दाम पोस्टमैन की डेलीवरी कोर्क इच्चिना आर्टिकल्स लो रिटर्न्स गानी अलागे रीडायरेक्ट आर्टिकल्स एमैना उंटे अभी पोस्टमैन रिटर्न लो अलागे रीडायरेक्ट ऑप्शन लो तीसुकुंटाम इप्पुडु कोन्नि अनडेलिवर्ड रिफ्यूज्ड आर्टिकल्स नी पोस्टमैन रिटर्न ऑप्शन लो मिसेंट आर्टिकल्स नी रीडायरेक्ट ऑप्शन लो तीसुकोनी डिस्पैच चेद्दाम ముందుగా ఏమైనా ఆర్టికల్ రిటర్న్స్ ఉన్నాయో అవి పోస్ట్మెన్ రిటర్న్లో తీసుకుందాం మనం ఇంతకు ముందు వీడియో డిపిఎంఎస్ ఎపిసోడ్ 4లో పోస్ట్మెన్ రిటర్న్స్ ఎలా తీసుకోవాలో చూసాం ఆ వీడియో మీరు చూడనట్లయితే ఇక్కడ రైట్ సైడ్ టాప్లో కార్డ్స్లో యాడ్ చేస్తా అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తా ఒకసారి చూడండి పోస్ట్మెన్ రిటర్న్ ఓపెన్ చేద్దాం ముందుగా మనం ఏ పోస్ట్మెన్కి సంబంధించి రిటర్న్స్ తీసుకుంటున్నామో ఆ పోస్ట్మెన్ బీట్ని బీట్ ఐడిలో మనం సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఫెచ్ బటన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఏవైతే ఆర్టికల్స్ని ఇష్యూ టు పోస్ట్మెన్ ద్వారా పోస్ట్మెన్కి ఇచ్చింటామో అవన్నీ కూడా కింద డిస్ప్లే అవుతాయి మొదట మనం అన్డెలివర్డ్ ఆర్టికల్స్ని అంటే బీట్లో డెలివరీ కాని ఆర్టికల్స్ని తీసుకొని ఎందుకు డెలివరీ కాలేదో ఆ రీజన్స్ని రీజన్ ఫర్ నాన్ డెలివరీ కింద అప్డేట్ చేయాలి ఇక్కడ రిఫ్యూజ్డ్ ఆర్టికల్స్ని మాత్రమే చూపిస్తున్నాను ఇక్కడ రీజన్ ఫర్ నాన్ డెలివరీ దగ్గర రిఫ్యూజ్ అయితే రిఫ్యూజ్డ్ అని లేదా రాంగ్ అడ్రస్ అయితే ఇన్సఫిషియంట్ అడ్రస్ అని సెలెక్ట్ చేసుకొని రీజన్ టైప్లో రిటర్న్ టు సెంటర్ని సెలెక్ట్ చేసుకొని నాన్ డెలివరీ ఆర్టికల్ నెంబర్ దగ్గర రిఫ్యూజ్ అయిన ఆర్టికల్ని స్కాన్ చేయాలి అప్పుడు కింద ఆ ఆర్టికల్ నెంబర్కి ఎదురుగా స్టేటస్లో అన్డెలివర్డ్ అని అలాగే రీజన్ దగ్గర రిఫ్యూజ్డ్ అని కనిపిస్తుంది ఇక్కడ టోటల్ 5 ఆర్టికల్స్ వచ్చేసి రిటర్న్ ఉన్నాయి అవన్నీ కూడా ఇలానే అప్డేట్ చేయాలి అలాగే టోటల్ అన్డెలివర్డ్ ఆర్టికల్స్ని అప్డేట్ చేశాక లాస్ట్లో కింద సేవ్ బటన్ని క్లిక్ చేయాలి పోస్ట్మెన్ రిటర్న్ సమ్మరీ ఓపెన్ అవుతుంది ఇక్కడ టోటల్ అన్డెలివర్డ్ ఆర్టికల్స్ వచ్చేసి 15 అని కనిపిస్తుంది కానీ మనం రిటర్న్ చేసింది 5 ఆర్టికల్స్ని మాత్రమే అంటే మిగతా 10 ఆర్టికల్స్ వచ్చేసి డిపాజిట్లో ఉంటాయి ఓకే బటన్ని క్లిక్ చేస్తే డేటా సేవర్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ వస్తుంది తర్వాత ఈరోజు మనం ఒక VPP పార్సల్ని రిసీవ్ చేసుకున్నాం ఆ పార్సల్కి మనం ఇంటిమేషన్ సర్వ్ చేశాం కానీ కరెక్ట్ అడ్రస్ లేనందున ఆ పార్సల్ని ఇప్పుడు రిటర్న్ చేద్దాం సో ఆ పార్సల్ యొక్క రిటర్న్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న రిటర్న్ ఆప్షన్లో తీసుకుంటాం రిటర్న్ ఆప్షన్ని ఓపెన్ చేద్దాం ఇక్కడ ఆర్టికల్ నెంబర్ దగ్గర పార్సల్ ఆర్టికల్ని స్కాన్ చేయాలి రీజన్ ఫర్ రిటర్న్లో ఇన్సఫిషియంట్ అడ్రస్ అని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ బటన్ని క్లిక్ చేస్తే ఆర్టికల్ వచ్చేసి కింద డిస్ప్లే అవుతుంది తర్వాత ఆ ఆర్టికల్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ బటన్ని క్లిక్ చేస్తే డేటా సేవ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తుంది తర్వాత అలాగే బ్రాంచ్ ఆఫీస్ నుంచి కూడా ఏమైనా రిటర్న్స్ ఉంటే కింద బీఓ ఆర్టికల్ రిటర్న్స్లో అప్డేట్ చేయాలి ఇక్కడ ఏ బీఓ నుంచి ఆర్టికల్ రిటర్న్ వచ్చిందో ఆ బీఓ ఐడిని సెలెక్ట్ చేసుకొని ఫెచ్ బటన్ని క్లిక్ చేస్తే ఆ బీఓకి ఇష్యూ చేసిన ఆర్టికల్స్ వచ్చేసి మనకు కింద డిస్ప్లే అవుతాయి ఇక్కడ నాన్ డెలివర్డ్ ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి తర్వాత రీజన్ ఫర్ నాన్ డెలివరీ దగ్గర రిఫ్యూజ్ అయితే రిఫ్యూజ్డ్ అని లేదా రాంగ్ అడ్రస్ అయితే ఇన్సఫిషియంట్ అడ్రస్ అని సెలెక్ట్ చేసుకొని రీజన్ టైప్లో రిటర్న్ టు సెండర్ని సెలెక్ట్ చేసుకొని నాన్ డెలివరీ ఆర్టికల్ నెంబర్ దగ్గర రిఫ్యూజ్ అయిన ఆర్టికల్ని స్కాన్ చేయాలి తర్వాత కిందకి డ్రాగ్ చేసి సేవ్ బటన్ని క్లిక్ చేస్తే డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తుంది ఇంతవరకు రిటర్న్స్ తీసుకున్నాం ఇప్పుడు మిస్సెంట్ ఆర్టికల్స్ ఏమైనా ఉంటే అవి ఎలా రీడైరెక్ట్ చేయాలో చూద్దాం ఇక్కడ కనిపిస్తున్న రీడైరెక్షన్ ఆప్షన్ని క్లిక్ చేయాలి ఆర్టికల్ నెంబర్ దగ్గర మిస్సెంట్ ఆర్టికల్ని స్కాన్ చేసి రీజన్ ఫర్ రీడైరెక్షన్ దగ్గర మిస్సెంట్ అని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత రీడైరెక్ట్ పిన్ కోడ్ దగ్గర కరెక్ట్ అడ్రస్ ఈ పిన్ కోడ్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ బటన్ని క్లిక్ చేస్తే ఆర్టికల్ వచ్చేసి కింద డిస్ప్లే అవుతుంది అలాగే ఏవైతే మిస్సెంట్ ఉన్నాయో ఆ ఆర్టికల్స్ అన్నీ కూడా ఇలానే అప్డేట్ చేయాలి ఇక్కడ టోటల్ 4 ఆర్టికల్స్ మిస్సెంట్గా రిసీవ్ చేసుకున్నాం టోటల్ ఆర్టికల్స్ని సెలెక్ట్ చేసుకుని సేవ్ బటన్ని క్లిక్ చేస్తే డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తుంది ఇక్కడ ఇంకో స్పీడ్ పోస్ట్ ఆర్టికల్ కూడా మిస్సెంట్ ఉంది అది కూడా రీడైరెక్షన్ ఆప్షన్ని ఓపెన్ చేసి అప్డేట్ చేద్దాం ఇక్కడ మనం టోటల్ 7 ఆర్టికల్స్ని రిటర్న్ చేశాం 5 వచ్చేసి నార్మల్ ఆర్టికల్స్ ఒకటి విండో డిపాజిట్ ఆర్టికల్ ఒకటి బీఓ ఆర్టికల్ని రిటర్న్ చేశాం తర్వాత 5 ఆర్టికల్స్ని రీడైరెక్ట్ చేశాం టోటల్గా 12 ఆర్టికల్స్ని ఇప్పుడు డిస్పాచ్లోకి ఫెచ్ చేయాలి ఇప్పుడు పోస్టల్ బ్యాక్ ఆఫీస్ ఓపెన్ చేద్దాం బ్యాక్ ఆఫీస్ వచ్చేసి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది ఇక్కడ ఈ ఆప్షన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇప్పుడు వచ్చేసి డిస్పాచ్ గురించి మాత్రమే చూద్దాం ఫస్ట్ మనం 12 ఆర్టికల్స్ని ఫెచ్ చేద్దాం ఇక్కడ ఐపీవీఎస్ కింద రిటర్న్ అండ్ రీడైరెక్ట్ ఆప్షన్ని క్లిక్ చేయాలి ఇక్కడ గెట్ రిటర్న్ అండ్ రీడైరెక్ట్ రికార్డ్స్
బార్ బీఓ రికార్డ్స్ని క్లిక్ చేస్తే డేటా ఫెచ్ అయ్యి కింద డిస్ప్లే అవుతాయి. కింద మీరు చూడొచ్చు నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అవైలబుల్ దగ్గర 12 అని కనిపిస్తుంది. ఏవైతే మనం డిపిఎంఎస్లో రిసీవ్ అండ్ రీడైరెక్ట్ చేశామో ఆ ఆర్టికల్స్ ఇవి. ఇక్కడ క్లియర్ బటన్ని క్లిక్ చేస్తే అవి డిస్ప్లేస్లోకి మూవ్ అవుతాయి. తర్వాత ఐపీవీఎస్ కింద ఫస్ట్ ఆప్షన్ క్లోజ్ బ్యాగ్ని ఓపెన్ చేయాలి. మనం డిపిఎంఎస్ నుంచి రిసీవ్ చేసుకున్న ఆర్టికల్స్ని, అలాగే కౌంటర్లో బుక్ అయిన ఆర్టికల్స్ని ఆర్టికల్ టైప్ వైజ్, అంటే రిజిస్టర్డ్ అయితే రిజిస్టర్డ్ బ్యాగ్లో, స్పీడ్ పోస్ట్ అయితే స్పీడ్ పోస్ట్ బ్యాగ్లో, పార్సల్స్ అయితే పార్సల్ బ్యాగ్లో క్లోజ్ చేయాలి. క్లోజ్ బ్యాగ్ ఆప్షన్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ టెంపరీ బ్యాగ్ లిస్ట్ కనిపిస్తుంది కదా, ఇందులో ఏమైనా బ్యాగ్స్ క్రియేట్ అయి ఉంటే అవి కంపల్సరీగా క్లియర్ చేయాలి, లేదంటే లాస్ట్లో సబ్మిట్ అకౌంట్ అవ్వదు. బ్యాగ్ టైప్లో బ్యాగ్ టైప్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ రిజిస్టర్డ్ బ్యాగ్ని సెలెక్ట్ చేసుకుంటే లెఫ్ట్ సైడ్ అవైలబుల్ ఆర్టికల్స్లో రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. కౌంటర్లో బుక్ అయిన రిజిస్టర్డ్ ఆర్టికల్స్, అలాగే డిపిఎంఎస్లో రిటర్న్ కానీ రీడైరెక్ట్ కానీ అయిన ఆర్టికల్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఒకవేళ ఇక్కడ స్పీడ్ పోస్ట్ బ్యాగ్ని సెలెక్ట్ చేసుకుంటే లెఫ్ట్ సైడ్ అవైలబుల్ ఆర్టికల్స్లో స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్ డిస్ప్లే అవుతాయి. ఒకవేళ ఇక్కడ పార్సల్ బ్యాగ్ని సెలెక్ట్ చేసుకుంటే అవైలబుల్ ఆర్టికల్స్లో పార్సల్ ఆర్టికల్స్ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ బ్యాగ్ టైప్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, ఒకటి టీడీ ఇంకొకటి ఎన్టీడీ. టీడీ వచ్చేసి విత్ ఇన్ ద టౌన్ లేదా విత్ ఇన్ ద డిస్టిక్ సంబంధించిన ఆర్టికల్స్ అన్నీ ఒక బ్యాగ్లో క్లోజ్ చేయాలి. ఎన్టీడీ వచ్చేసి అవుట్ ఆఫ్ డిస్టిక్కి సంబంధించిన ఆర్టికల్స్కి ఒక బ్యాగ్ని క్లోజ్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ పార్సల్ బ్యాగ్ని క్లోజ్ చేద్దాం. ఈ ఆర్టికల్ వచ్చేసి అవుట్ ఆఫ్ ది స్టేషన్ కాబట్టి ఎన్టీడీ బ్యాగ్ని సెలెక్ట్ చేసుకుని క్రియేట్ బ్యాగ్ని క్లిక్ చేయాలి. అప్పుడు ఎగ్జిస్టింగ్ పార్సల్స్ వచ్చేసి లెఫ్ట్లో డిస్ప్లే అయ్యాయి, ఒకసారి చూడండి. తర్వాత స్కాన్ ఆర్టికల్ బార్కోడ్ దగ్గర స్కాన్ చేస్తే మనకి ఆ ఆర్టికల్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో క్లియర్ అయ్యి మన కింద డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మీరు ఇక్కడ సేవ్ బటన్ని క్లిక్ చేస్తే తర్వాత ఏమైనా పార్సల్స్ ఉంటే ఈ బ్యాగ్లో యాడ్ చేయొచ్చు. ఏమీ లేవు అనుకుంటే తర్వాత క్లోజ్ బ్యాగ్ని క్లిక్ చేయాలి. ఒకసారి బ్యాగ్ని క్లోజ్ చేస్తే మళ్ళీ ఆ బ్యాగ్ని ఎడిట్ చేయలేము. సో యాడ్ చేసేటివి ఏమీ లేవు అనుకుంటే మాత్రమే క్లోజ్ బ్యాగ్ని క్లిక్ చేయాలి. అప్పుడు ఇక్కడ బ్యాగ్ వెయిట్ అడుగుతుంది. ఆ బ్యాగ్ వెయిట్ వచ్చేసి ఎంత ఉంటే అంత ఎంటర్ చేయాలి. బ్యాగ్ వెయిట్ టోటల్ ఆర్టికల్స్ వెయిట్ కంటే ఎక్కువగా ఉండాలి. వెయిట్ ఎంటర్ చేశాక క్లోజ్ బ్యాగ్ని క్లిక్ చేస్తే ఎంటర్ బ్యాగ్ బార్కోడ్ అని అడుగుతుంది. మాన్యువల్గా క్లోజ్ చేస్తున్న బ్యాగ్ నెంబర్ని స్కాన్ చేసి ఓకే బటన్ని క్లిక్ చేయాలి. తర్వాత ఎస్ బటన్ని క్లిక్ చేస్తే బ్యాగ్ సక్సెస్ఫుల్లీ క్లోజ్డ్ అని మెసేజ్ వస్తుంది. తర్వాత జనరేట్ మేనిఫెస్టో బటన్ని క్లిక్ చేసి పార్సల్ లిస్ట్ని జనరేట్ చేయాలి. అది ఇక్కడ కనిపిస్తున్న జనరేట్ మేనిఫెస్టో బటన్ క్లిక్ చేసి అయినా ప్రింట్ తీసుకోవచ్చు, లేదా ఐపీవీఎస్ కింద ప్రింట్ మేనిఫెస్టో ద్వారా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మేనిఫెస్టో అని సెలెక్ట్ చేసుకుని బ్యాగ్ ఐడిని ఎంటర్ చేస్తే పార్సల్ బ్యాగ్ మేనిఫెస్టో ఓపెన్ అవుతుంది. ఇవి 2 కాపీస్ ప్రింట్ తీసుకొని ఒకటి ఆఫీస్లో ఫైల్ చేసుకోవాలి, ఇంకొకటి బ్యాగ్లో వేసి బ్యాగ్ని క్లోజ్ చేయాలి. తర్వాత ఇలానే మళ్ళీ ఐపీవీఎస్ కింద క్లోజ్ బ్యాగ్ని ఓపెన్ చేసి మిగతా బ్యాగ్స్ని కూడా ఇలానే క్లోజ్ చేయాలి. ఇప్పుడు స్పీడ్ పోస్ట్కి సంబంధించిన బ్యాగ్ని క్లోజ్ చేద్దాం. స్పీడ్ పోస్ట్కి సంబంధించిన టీడీని సెలెక్ట్ చేసుకుని క్రియేట్ బ్యాగ్ని క్లిక్ చేయాలి. అప్పుడు ఎగ్జిస్టింగ్ స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో డిస్ప్లే అవుతాయి. తర్వాత స్కాన్ ఆర్టికల్ బార్కోడ్ దగ్గర స్కాన్ చేస్తే మనకు ఆర్టికల్స్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో క్లియర్ అయ్యి మనకి కింద డిస్ప్లే అవుతాయి. తర్వాత క్లోజ్ బ్యాగ్ని క్లిక్ చేస్తే బ్యాగ్ వెయిట్ అడుగుతుంది. ఇక్కడ బ్యాగ్ వెయిట్ ఎంటర్ చేసిన తర్వాత క్లోజ్ బ్యాగ్ని క్లిక్ చేస్తే ఎంటర్ బ్యాగ్ బార్కోడ్ అని అడుగుతుంది. మాన్యువల్గా క్లోజ్ చేస్తున్న బ్యాగ్ నెంబర్ని స్కాన్ చేసి ఓకే బటన్ క్లిక్ చేస్తే బ్యాగ్ సక్సెస్ఫుల్లీ క్లోజ్డ్ అని మెసేజ్ వస్తుంది. తర్వాత ఇంతకుముందులాగా మేనిఫెస్టోను జనరేట్ చేసి 2 కాపీస్ ప్రింట్ తీసుకొని ఒక కాపీ ఆఫీస్లో ఫైల్ చేసుకొని ఇంకొకటి బ్యాగ్లో వేసి బ్యాగ్ని క్లోజ్ చేయాలి. ఇలానే రిజిస్టర్కి సంబంధించిన బ్యాగ్ని కూడా క్లోజ్ చేయాలి. తర్వాత క్లోజ్ చేసిన బ్యాగ్స్ని డిస్పాచ్ చేయాలి. ఐపీవీఎస్ కింద ఆప్షన్ డిస్పాచ్ బ్యాగ్ని క్లిక్ చేయాలి. తర్వాత ఆర్ఎంఎస్ షెడ్యూల్ని సెలెక్ట్ చేసుకుంటే ఈరోజు క్లోజ్ బ్యాగ్లో క్లోజ్ చేసిన బ్యాగ్స్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ అవైలబుల్ బ్యాగ్స్లో కనిపిస్తాయి. క్లోజ్ చేసిన బ్యాగ్స్ని ఒక్కొక్కటిగా బ్యాగ్ని స్కాన్ బ్యాగ్ బార్కోడ్ దగ్గర స్కాన్ చేస్తే అవి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ టు బి డిస్పాచ్లోకి మూవ్ అవుతాయి. ఇలా అన్ని క్లోజ్ చేసిన బ్యాగ్స్ స్కాన్ చేశాక కింద డిస్పాచ్ బటన్ని క్లిక్ చేస్తే షెడ్యూల్ సక్సెస్ఫుల్లీ డిస్పాచ్డ్ అని వస్తుంది. ఓకే బటన్ని క్లిక్ చేస్తే కింద జనరేట్ మెయిల్ లిస్ట్ ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ జనరేట్ మెయిల్ లిస్ట్ని క్లిక్ చేస్తే మెయిల్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఈ మెయిల్ లిస్ట్ని 2 కాపీస్ ప్రింట్ తీసుకుని ఒకటి ఆఫీస్లో ఫైల్ చేసుకుంటాం, ఇంకొకటి ఎంబీ బ్యాగ్లో వేసి ఆర్ఎంఎస్కి పంపిస్తాం. ఇది కంప్లీట్గా డిస్పాచ్కు సంబంధించి. ఈ టాపిక్ వచ్చేసి కొద్దిగా లెంత్ ఎక్కువైంది, మీకు ఈ టాపిక్ వచ్చేసి అర్థమైందని అనుకుంటున్నా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. మీకు వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.